మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇది దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సమయం కనుక మన హృదయాల్లో దేవుని యొక్క వాక్యాన్ని నివసింపనియాలి. అందుకనే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము కింద వచనాల్లో మనం చదివినట్లయితే అక్కడ ఉంటుంది కదా, సమస్త జ్ఞానము చేత మీరు దేవుని యొక్క వాక్యాన్ని సమృద్ధిగా మీలో నివసింపనీయుడి అని భక్తుడు సెలవిచ్చిన రీతిగా మన హృదయాల్లో మన జ్ఞానం చేత లోకోక్తులనో లేదంటే రోమర్స్నో ఈ విషయాలను మనం ప్రచురం చేయడం కాదు, కానీ మన హృదయాల్లో సమృద్ధిగా దేవుని యొక్క వాక్యానికి అవకాశం ఇవ్వాలి, లేదంటే దేవుని యొక్క వాక్యంతో మన హృదయాన్ని నింపుకోవాల్సిన అవసరత ఉన్నది. కనుక ఈ యొక్క సమయంలో ఆ దేవుని యొక్క వాక్యం మీ దగ్గరికి రానై ఉన్నది, సమృద్ధిగా దాన్ని మీ హృదయాల్లో నింపుకోవాలి అంటే ఆసక్తిగా మీరు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. కనుక దేవుని యొక్క వాక్యం అందజేయడానికి మనకు తెలిసినటువంటి సుపరిచిత పాస్టర్ వి సంతోష్ అబ్రహం గారు అనగా మా స్థానిక సంఘ కాపరి మన మధ్యలో ఉన్నారు. కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందించనై ఉండగా మన హృదయాల్లో దేవుని యొక్క వాక్యాన్ని నివసింపనిద్దాం. ఈ యొక్క సమయాన్ని సేవకులకి ఇస్తున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో గత ఎపిసోడ్స్లో ఉంచి మీ సేవకులను నిలవబెట్టుకుని మాతో మాట్లాడుచున్న విధానాన్ని బట్టి నీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో నీ సేవకుడు నిలవబడబోచు ఉండగా మీరు నిలవబెట్టి మాతో మాట్లాడండి. ఎవరెవరైతే టీవీ ద్వారా లేదంటే యూట్యూబ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్యక్రమం వారి యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఆశీర్వాదకరంగా, అదేవిధంగా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవడానికి ఉపయోగకరంగా ఈ యొక్క వాక్యాలు ఉండడానికి మీరు కృపను చూపండి. మీ సేవకుడిని నిలవబెట్టుకుని బలముగా మాతో మాట్లాడమని మీ సేవకుడిని చేతిలోనికి సమర్పిస్తూ యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 49వ వచనం. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడని తమలో తాము అనుకొనసాగిరి. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాప క్షమాపణ కూడా ఇస్తున్న ఇతడెవరు అని తమలో తాము అనుకున్నారు. దేవుని స్తోత్రం. ఇక్కడ రాయబడింది, దట్ సెట్ ద డిన్నర్ గెస్ట్ టాకింగ్ బిహైండ్ హిస్ బ్యాక్, హూ డస్ హీ థింక్ హీఈస్. ఈయనెవరు, లేకపోతే ఇతడెవరు, హూ ఇస్ హీ, యేసు ఎవరు? యేసు ఎవరు అనేది అందరికీ తెలిసిన విషయమే, కానీ యేసును గురించి ఇంకా వేరువేరు విధాలుగా మనం తెలుసుకోవడానికి ఆయన గురించి అనేక సత్యాలు గ్రహించడానికి ప్రయత్నం చేస్తాం. ఒక డైమండ్, ఒక వజ్రం ఉంది, దానికి వేరువేరు కోణాలు ఉన్నాయి. అన్ని కోణాల్లో ఒక విధంగా అది కనిపించదు. ఈ వైపును చూస్తే ఒక విధంగా కనిపిస్తుంది, ఆ వైపును చూస్తే మరొక విధంగా కనిపిస్తుంది. డిఫరెంట్ ఫేసెట్స్ ఆఫ్ ది డైమండ్. అలాగే యేసు యొక్క వేరువేరు రూపాలు, అనగా యేసు యొక్క వేరువేరు కోణాలు. యేసును ఇంకా అర్థం చేసుకోవడానికి క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై అని కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారికి ఆదరణ కలుగుతుంది అని దేవుని వాక్యంలో రాయబడింది. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయాలు, ఆ భోజనానికి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఆ కుటుంబ యజమానుడైనటువంటి పరిసయుడైనటువంటి సీమోను అనగా సైమన్, మరియు ఆ పరిసయ్యుల గుంపు వారందరూ ఇతనెవరు, కలిసి భోంచేశారు కానీ ఎవరు అని తెలుసుకోలేకపోతున్నారు. ఆహ్వానించాడు కానీ ఆతిథ్యము స్వీకరించమనడానికి ఆతిథ్యం ఇచ్చి ఆయన్ని సంతోషం ఆయన దగ్గర నుంచి ఇంకా ఏదో తెలుసుకుందామనో లేకపోతే ఆశీర్వాదం పొందుకుందాం ఏదో, మరి అటువంటి ప్రయత్నం చేసిన వ్యక్తికి ఆయన ఎవరో తెలియదట. శిష్యులు యేసుతో పాటు ప్రయాణించారు, యేసుతో పాటు జీవించారు కొంతకాలం. ఆయన గాలిని సముద్రాన్ని గద్దించినప్పుడు ఈయన ఎవరు అని అడిగారు. అనగా యేసు ఒక మిస్టరీగా ఉన్నాడు. ఆయన సన్నిహితుడుగా ఉన్నప్పటికీ కూడా వారు గ్రహించలేని ఒక సత్యంగా, గ్రహించలేని ఒక వ్యక్తిగా, అర్థం చేసుకోలేని వ్యక్తిగా, జీసస్ ఈజ్ ఎ మిస్టరీ
సువార్తలో ఉన్న క్రీస్తు, బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తు నీకు అర్థమైనా ఇంకా అర్థం కానట్టు, ఎంత అర్థమైనా అంటే అయినప్పటికీ కూడా ఇంకా అర్థం కానట్టుగా ఉన్నట్టుంటుంది యేసు క్రీస్తు యొక్క వ్యక్తిత్వం. ఆయన చాలా ప్రత్యేకమైన వాడు. ఈయన గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 39వ వచనంలో మనం గమనించినట్టయితే, ఆయనను ఆహ్వానించిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయినట్లయితే తనను ముట్టుకున్న స్త్రీ ఎవరో ఎలాంటిదో ఎరిగి ఉండేవాడు, ఆమె పాపాత్మురాలు కదా అని తనలో తాను అనుకున్నాడు. చాలా సందర్భాల్లో మనకు కూడా యేసు ఎవరు, ఈ విషయంలో యేసు ఈ కార్యం చేయగలడా, యేసు ప్రభువుకు సాధ్యమేనా అన్నట్టుగా మనం వ్యవహరిస్తాం. ఈయన ఎవరు, యేసును గురించినటువంటి అనుభవ జ్ఞానం మనకు పెరగాలి, వ్యక్తిగతమైనటువంటి జ్ఞానం పెరగాలి. యేసును గురించిన థియాలజీ కాదు, మనం పుస్తకాల్లో చదువుకున్న విషయం కాదు, యేసును క్రీస్తును గురించిన పర్సనల్ నాలెడ్జ్, వ్యక్తిగతమైనటువంటి స్వీయ పరిశీలన ద్వారా వచ్చినటువంటి జ్ఞానం. అనగా ఇంకా చెప్పాలి అంటే, యేసు ఎవరో అనేటువంటి ప్రత్యక్షత, ఏ విధంగా తండ్రి రొమ్మున అనుకుని కూర్చున్న కుమారుడు తండ్రిని బయలుపరిచాడో, అలాగే తన కుమారుని గురించిన ప్రత్యక్షత మనకు దేవుడు అనుగ్రహించాలి. సరే, ఇంకా కాస్త లోతులోకి వెళ్ళడం లేదు, వెళితే మన విషయాలు మనం చెప్పుకోలేము. యేసు ఎవరు, 50వ వచనం, ఇలా ప్రజలు ఆలోచించుకుంటున్నప్పటికీ, తర్జన భర్జనలు లేకపోతే మానసికమైన సంఘర్షణకు గురవుతున్నప్పటికీ కూడా ఆయన మాత్రం, నీ విశ్వాసం, ఈ స్టేట్మెంట్ ఎవరు చెప్పలేరు, ఆ స్త్రీ యొక్క విశ్వాసాన్ని యేసు ప్రభు చూడగలిగాడు. చూడలేని దాన్ని యేసు చూడగలిగిన వాడు. ఇన్విజిబుల్ అయినటువంటి థింగ్స్ యేసుకు విజిబుల్. హీ కుడ్ సీ ద ఇన్విజిబుల్ థింగ్స్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది, మోషేను గురించి రాయబడిన మాట, అతడు విశ్వాసాన్ని బట్టి అదృశ్యుడైన వాడిని చూచుచున్నట్లుగా స్థిర బుద్ధి కలిగిన వాడే అని రాయబడింది. ఒక సామాన్యమైనటువంటి జ్ఞానముతో, లేకపోతే సామాన్యమైన నేత్రాలతో, సామాన్యమైన చూపుతో ఇప్పటి వరకు, లేకపోతే ప్రకృతి నియమాలకు అనుసారంగా ఉన్నటువంటి అదృశ్యమైనటువంటి, లేకపోతే ప్రకృతికి అతీతంగా ఉన్నటువంటి వాటిని మనం చూడలేము, కానీ విశ్వాసం ద్వారా కొన్నిటిని చూడవచ్చు. భౌతిక ప్రపంచాన్ని భౌతికమైన నేత్రాలతో చూస్తాం, ఆత్మీయ ప్రపంచాన్ని ఆత్మీయ నేత్రాలతో మనం చూడగలిగి ఉండాలి. యేసును చూసేటువంటి కనులు మనకు కావాలి, యేసును అర్థం చేసుకునే మనసు మనకు కావాలి. అందుకనే భక్తుడు వాడాడు, ప్రభు యేసు రక్షక, నిన్ను చూసేటువంటి కనుడు నాకు అవసరమయ్యా అన్నాడు. ప్రభువును చూచే కనుడు మనకు కావాలి. అందుకనే భక్తుడు అన్నాడు, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా. చెవులుండి ఏం లాభం ఆయన గురించి వినకపోతే, కనులుండి ఏం లాభం ఆయన్ను చూడకపోతే. ఒకటి, యేసు అదృశ్యమైన వాటిని చూడగలిగాడు, అనగా విశ్వాసాన్ని చూడగలిగాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో కొంతమంది పైకప్పు యొక్క పెంకులు విప్పి తమ స్నేహితుడైనటువంటి ఒక వ్యక్తిని మంచంతో సహా దించుతున్నప్పుడు వాళ్ళ ఈ ప్రయత్నాన్ని అందరూ చూశారు, కానీ ఈ ప్రయత్నం వెనుక ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని ప్రభు చూశాడు. అందరూ చూస్తున్నట్టు ఆయన చూసేవాడు కాదు, అందరూ ఒకటి చూస్తారు, ఆయన అదృశ్యమైన దాన్ని చూడగలిగిన దేవుడు. వారి విశ్వాసం చూశాడు, ఆమె విశ్వాసం చూశాడు, గొప్ప విశ్వాసాన్ని చూశాడు. ఒక శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి అన్నాడు, ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను ఎవరికి ఎవరిలోనూ ఉన్నట్లుగా కనుగొనలేదు అని చెప్పాడు. మనం ఆలోచిస్తున్న విషయాలు, యేసు ఎవరు అని అక్కడ ఆలోచిస్తున్నటువంటి, ఆ భోజనం తింటున్నటువంటి, ఆ తిండిపోతులైనటువంటి, మాంసాహార ప్రియులైనటువంటి, భోజన ప్రియులైనటువంటి ఆ ప్రజలకు యేసు ఎవరు అర్థం కాలేదు. శరీర సంబంధి శరీరమైన విషయాలు, సంబంధమైన విషయాలు అర్థం చేసుకుంటాడు, కానీ ఆత్మ సంబంధి మాత్రమే ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం చేసుకోగలడు. ఒకటి, మొట్టమొదటిగా యేసు విశ్వాసాన్ని చూచేవాడు. ఆయన విశ్వాసములకు కర్త, విశ్వాసాన్ని అనుగ్రహించేవాడు, అవన్నీ వాస్తవాలే. విశ్వాసాన్ని చూచేటువంటి వాడు, మనుష్య కుమారుడు భూమి మీదకు ప్రత్యక్షమవునప్పుడు, లేకపోతే భూమి మీదకు వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా, విశ్వాసాన్ని చూడగలిగినటువంటి విశ్వాస వీరుడు, విశ్వాసాన్ని చూడగలిగినటువంటి విశ్వాసమునకు కర్త మన ప్రభు.
అదృశ్యమైన వాటిని చూడాలంటే ఒక అద్భుతమైన శక్తి ఉండాలి. ఆయనకు ప్రభు, ఆయనకు దేవుని యొక్క శక్తి, పరలోకపు శక్తి ఉంది. మనం ఆలోచిస్తున్న మొట్ట ఇతడు ఎవరు, లేకపోతే ఈయన ఎవరు, హూ ఇస్ హీ అనే దానికి ఒక మూడు సమాధానాలు రాబట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఒకటి, విశ్వాసాన్ని చూచినవాడు. ఒకవేళ మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారో నాకే తెలియదు. వాక్యం వింటూ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారా, లేదా వాక్యం వినకుండా విశ్వాస భ్రష్టులు అవుతున్నారా? మీ పెరుగుతున్న విశ్వాసాన్ని ఆయన చూస్తాడు, తరిగిపోతున్న విశ్వాసాన్ని చూస్తాడు. నీ విశ్వాసంలో అభివృద్ధిని ఆయన కోరుకుంటాడు. విశ్వసించాలి. నిన్న విశ్వసించినట్లు కాదు నేడు విశ్వసించాల్సింది, నేడు విశ్వసించినట్లు కాదు రేపు విశ్వసించాల్సింది. నానాటికి బలమైన విశ్వాసంలోను ముందుకు సాగాలి. విశ్వాసం నాకు నా మీద కాదు, నీకు నీ మీద కాదు. విశ్వాసం నీ ప్రభుత్వం మీద, విశ్వాసం నీ పార్టీ మీద, విశ్వాసం నీ కులం మీద, నీ మతం మీద కాదు. విశ్వాసం కేవలం ప్రభు మీద, నీ ప్రభు మీద. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, ఉంచండి, మంచిదే. నా యందును విశ్వాసం ఉంచండి అని యేసుప్రభు చెప్పాడు. మనం ఆలోచిస్తున్న విషయం, మొట్టమొదటి ఆయన విశ్వాసమును చూడగలిగినవాడు. అక్కడున్న పరిసయ్యులు, శాస్త్రులు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి భోజనానికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ చూడనటువంటి ఒక విషయాన్ని, ఆ స్త్రీ యొక్క గతాన్ని చూస్తున్నారు. ఆమె యొక్క వర్తమాన జీవితంలో, లేదా ప్రస్తుత పరిస్థితిలో, లేకపోతే ఆరాధిస్తున్నటువంటి ఆ సందర్భంలో, లేదా విస్తారంగా ప్రేమిస్తున్న సందర్భంలో ఆమె యొక్క విశ్వాసాన్ని చూడలేకపోయేవాళ్ళు. అల్ప విశ్వాసంతో కాదు, ఆమె విశ్వాసంతో ఉంది. అసలు విశ్వాసం ఉందో లేదో అనేటు అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆమె యొక్క పాత జీవితాన్ని, ఆమె యొక్క రహస్య జీవితాన్ని, ఆమె యొక్క వ్యక్తిగత జీవితాన్ని చూస్తూ సమాజం ఏ ముద్ర అయితే వేసిందో ఆ ముద్రనే చూస్తూ ఉన్నారు. సమాజంలో సభ్యులైన వాళ్ళు సమాజం వేసిన ముద్రనే చూస్తారు. కానీ సంఘములో, క్రీస్తు శరీరములో సభ్యులైన వాళ్ళు సమాజపు ముద్రలను పగలగొట్టి, సమాజపు ముద్రలను తొలగించేసి, సమాజ ముద్రలకు అతీతమైనటువంటి స్వర్గీయ స్వభావాన్ని చూస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, యేసు విశ్వాసాన్ని చూడగలిగిన వాడు, చూసిన వాడు అని చెప్పుకున్నాం. రెండో విషయాన్ని అదే అధ్యాయంలో నాలుగో వచనం, ఆయన మాత్రం, ఆయనైతే, లేకపోతే వీళ్ళు ఇలా గొనుక్కుంటూ సనుక్కుంటున్నప్పుడు యేసు ఈ గొనుగుడు సనుగుడు ఈ ఆలోచన లేకుండా ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ను ఆయన ఇస్తున్నాడు. ఆ స్త్రీతో, లేకపోతే ఆ పాపాత్మురాలితో, నీ విశ్వాసము నిన్ను రక్షించింది అని చెప్పాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని ఒక స్త్రీతో చెప్పాడు. నీ విశ్వాసం నిన్ను రక్షించింది. విశ్వాసము రక్షించగలదు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు. విశ్వాసమున యొక్క ఫలము మీరు ఫ్రిడ్జ్ తెచ్చుకోవడం కాదు. విశ్వాసమున యొక్క ఫలము మీరు వాషింగ్ మిషన్ తెచ్చుకోవడం కాదు. విశ్వాసం యొక్క ఫలము మీరు భౌతికమైనటువంటి వాటిని సంపాదించుకోవడం కాదు. భౌతికమైన వాటిని కూడా సంపాదించుకోవచ్చు, కానీ విశ్వాస ఫలము అనగా పేతురు గారు చెప్పిన మాట, ఆత్మరక్షణ పొందొచ్చు. సేవింగ్ ఫెయిత్ అన్నారు దీన్ని. ఆత్మరక్షణ పొందాలి. ప్రభు అయిన యేసుక్రీస్తునందున్న విశ్వాసము నిన్ను రక్షణ అనుభవంలోకి, రక్షణ ఆనందంలోకి, రక్షణ నిశ్చయతలోకి నడిపేస్తుంది. సరైన విశ్వాసం, నీ విశ్వాసము సరైనది కానప్పుడు రక్షణ అనుభవాన్ని సంశయించాల్సి వస్తుంది. మనకి ఆలోచిస్తున్నటువంటి మాట. రెండో విషయం, ఆమెలో జరిగినటువంటి ఆ వింత కార్యాన్ని చూసినవాడు, లేకపోతే వింత కార్యాన్ని ఆయన గుర్తించినవాడు అని చెప్తున్నాడు. మీరు అందరూ అనుకుంటారు ఈమెదో అత్తరబుట్టి పగలగొట్టి ధనం వేస్ట్ చేసింది, ధన దుర్వినియోగం చేసిందని. ఇటువంటి మరొక సందర్భంలో యూదా ఇస్కరియతు, లేకపోతే శిష్యులు అన్నారు, ఎందుకు దాన్ని అనవసరంగా వ్యర్థం చేసావు, అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అన్నట్టుగా మాట్లాడారు. ఇక్కడ అలా మాట్లాడిన వాళ్ళు వారు లేరు. ఆ ఆరాధన వెనుక, ఆ అద్భుతమైన వ్యక్తీకరణల వెనుక ఉన్నటువంటి ఆమె విశ్వాసాన్ని ప్రభు చూశాడు. ఆమె జోలికి పోవద్దని అక్కడ శిష్యులతో చెప్పాడు. ఆరాధించే వాళ్ళ జోలికి పోవద్దు, సువార్త ప్రకటించే వాళ్ళ జోలికి పోవద్దు, దేవుని సేవలో ఉన్నవారి జోలికి పోవద్దు. ఎందుకంటే మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టం. ఓ క్రైస్తవ సోదరుడు, ఆ క్రైస్తవ కుటుంబాల్లో కూడా చాలామంది హేతువాదులు ఉన్నారు. క్రైస్తవ కుటుంబాల్లో కూడా నిరీశ్వరవాదులు, లేకపోతే ఎథిస్టులు ఉన్నారు. దేవుని సంఘానికి వ్యతిరేకంగా మీరు నిలబడి ఏం చేయలేరు. ఒకరు మీ కుటుంబ సభ్యులను మందిరానికి పోవడానికి మీరు వాటిని అనుమతించవచ్చు, కానీ మీరు మాత్రం విశ్వాసంలో బలహీనులుగా ఉంటూ ఏవో కారణాలు ఎత్తుక్కుంటూ ప్రతిదాన్ని విమర్శిస్తూ ఉన్నారేమో. క్రైస్తవ బిడలంగా, లేకపోతే క్రైస్తవులంగా మనం ఆలోచించాల్సిన విషయం,
సేవకులైన వాళ్ళు, దైవజనులైన వాళ్ళు, లేకపోతే దేవుని బిడ్డలైన నమ్మిన వాళ్ళు, వాళ్ళు మునికోల లాంటి వాళ్ళు, అనగా షార్ప్గా ఉండేవాళ్ళు, పదునుగా ఉండేవాళ్ళు, ఆయుధం లాంటి వాళ్ళు, వాళ్ళ జోలికి వెళ్ళడం ప్రమాదకరం అనే సంగతిని గుర్తు చేసుకోవాలి. మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేస్తున్నావు. రెండో విషయానికి వచ్చేస్తే, వింతైన కార్యము జరిగించిన వాడాయన. వింతైన కార్యం జరిగించాడు, రక్షణ కలిగించాడు. రక్షణ అంటే ఏంటి అని మనం కొద్దిగా ఆలోచిస్తే, 48వ వచనంలో అప్పుడు ఆయన ఆమెతో, నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. అది తర్వాత 50వ వచనంలో నువ్వు రక్షింపబడ్డావు, యు గాట్ సేవ్డ్, నువ్వు రక్షణ అనుభవంలోకి వచ్చావు. రక్షణ అనుభవం అంటే పాపక్షమాపణ పొందిన అనుభవం. పాపక్షమాపణ, ప్రభు క్షమించినప్పటికీ ప్రభువు నన్ను క్షమించాడో లేదో అని అపవాది ఇచ్చినటువంటి తలంపులతో మనం అయోమయ స్థితిలోకి వెళ్తుంటాం. ప్రభు జరిగించిన వాటిని, జరిగించబోయే వాటిని గురించి సాతానుడు లేకపోతే అపవాది నీ మనసు అనేకమైన తలంపులు పుట్టిస్తాడు, ఆలోచనలు పుట్టిస్తే నిన్ను అవిశ్వాసిగా మార్చాలని ప్రయత్నం చేస్తాడు. మనం ఆలోచిస్తున్నటువంటి విషయం, రెండో విషయం, ఆయన వింతైన కార్యము జరిగించినవాడు. ఒకటి, విశ్వాసమును చూచినవాడు. రెండోది, వింతైన కార్యం. ఆ వింత కార్యం ఆమెలో ఏం జరిగింది, లేదా ఒక గొప్ప కార్యం, ఒక కొత్త కార్యం ఏం జరిగింది అనేది, ఈమె నన్ను ప్రేమించింది, విస్తారంగా ప్రేమించింది, విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ఆయన యొద్ద క్షమాపణ దొరుకును అని దేవుని వాక్యంలో 131వ కీర్తనలో రాయబడింది. యేసు క్షమించుటకు, మార్కు సువార్త 2వ అధ్యాయం అంటాడు, భూమి మీద పాపమును క్షమించుటకు అధికారం మనుష్య కుమారునికి ఉంది అని చెప్తున్నాడు. ఆయనకు అధికారం ఉంది. ఆ అధికారంలో భాగంగా అధికార సద్వినియోగం చేసుకుంటున్న సందర్భం అది. ఈ రోజుల్లో మన రాజకీయ నాయకులు అధికార దుర్వినియోగం చేసుకుంటుంటే, యేసు తండ్రి తనకిచ్చినటువంటి, తనను పంపినవాడు తనకిచ్చినటువంటి అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. అధికార సద్వినియోగం విషయంలో మన ప్రభువును మించినటువంటి మాదిరి మరొకరు లేరు, దొరకరు, కనిపించరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వింతైన కార్యము, రక్షణ అనుభవం. యేసు అనే మాటకి, యెషువా అనే మాటకి, జీసస్ అనే మాటకి రక్షకుడు అని అర్థం. గ్రీకు భాషలోనే ఆ పదం యొక్క అర్థం రక్షకుడు, రక్షించేవాడు. పాత నిబంధనలో దీనికి సమానమైన ఒక పేరు ఉంది, జాషువా అన్నారు. జాషువా అనే మాట కొత్త నిబంధనకు వచ్చి యెషువా అనగా 2:1, యెహోవా రక్షించును అనేది జాషువా లేకపోతే యెహోషువా అనే పేరు యొక్క అర్థమైతే, యేసు లేకపోతే యెషువా అని చెప్పబడినటువంటి ఆ యేసు అనే పేరు కాదు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షిస్తాడు కనుక, రక్షిస్తాడు కనుక, రక్షిస్తాడు కనుక ఆయన రక్షకుడు అండి. పేరులోనే, ఆయన పేరే రక్షకుడు, ఆయనే రక్షణ, ఆయన ద్వారానే రక్షణ, ఆయన నామములోనే రక్షణ, ఆయన వాక్యం ద్వారా రక్షణ, ఆయన రక్తం ద్వారా రక్షణ. మనం ఆలోచిస్తున్నటువంటి విషయం, రెండోది, వింతైన కార్యము నీలో జరిగించేవాడు. ఆమె వచ్చింది, అత్తరు బుడ్డి పగలగొట్టి ఆరాధన చేసింది, అత్తరు పూసింది, ఏడ్చింది, తను ఏడ్చి వ్యర్థం కాలేదు. తను ఆ పాదాలను తన తల వెంట్రుకలతో తుడిచి లాభం లేకుండా పోయిన పరిస్థితి కాదు. ఆమె ఏదో పొందుకొని వెళ్ళింది, పాపక్షమాపణ పొందుకొని వెళ్ళింది. కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, మనకు విమోచన అనగా పాపక్షమాపణ, అనగా రక్షణ అనేదానికి పాపక్షమాపణ అని, విమోచన అనేటువంటి మాటలను కూడా పర్యాయ పదాలుగా మనం వాడచ్చు. ఏమో విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి అనగా ఆమె మీదకి రాబోతున్నటువంటి దేవుని ఉగ్రతను దేవుని కుమారుడు జోక్యం చేసుకొని, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ స్త్రీ మీద, పాపాత్మురాలైన స్త్రీ మీద రాయి వేయడానికి యోగ్యుడైనటువంటి ఏకైక వ్యక్తి యేసు మాత్రమే అయినప్పటికీ ఆయన రాయి వేయలేదు. ఈ రోజులో యోగ్యత లేకపోయినా రాళ్ళు వేస్తున్నారు. ఎవరో డిఎల్ మూడీ గారితో అన్నారంట, ఏమండి మీ ప్రసంగం అయి బాగానే ఉంది కానీ మీ ఇంగ్లీషు కొద్దిగా బాగలేదండి, కొద్దిగా గ్రామర్ సరిగా లేదు అని చెప్పేసి చీటీ రాసి పంపించారంట వెనకాల నుంచి ఎవరు, ఆడియన్స్లో నుంచి. అప్పుడు ఆ మూడీ గారు అన్నారట, అవునండి వాస్తవమే నేను ఇంగ్లీష్లో పెద్దగా పట్టు కలిగిన వాడినేం కాదు, నాకేం ప్రావీణ్యత ఏమి లేదు, నా గ్రామర్ కూడా సరిగా లేకపోవచ్చు, కానీ ఈ స్లిప్ రాసి పంపించినటువంటి ఆయన, ఆయనకి గ్రామర్ బాగా తెలుసు కానీ గాస్పల్ ఏమైనా ప్రకటించాడా? చాలామందికి గ్రామర్ తెలుసు, ఏం లాభం? గాస్పల్ ప్రకటించారా, సువార్త ప్రకటించారా? ఎంత భాషా ప్రావీణ్యం ఉంది అనేది ప్రాముఖ్యం కాదు,
నీవు ప్రభువును విశ్వసించి ఒక భక్తుడిగా నీ భావాలను ఎంతగా వ్యక్తం చేసావనేది ప్రాముఖ్యమైన విషయం. రెండో విషయం, ఆయన వింతైన కార్యము జరిగించిన వాడు. ఆ వింత కార్యం రక్షణ, అస్ట్రేంజ్ లేకపోతే అమేజింగ్ థింగ్ ఏంటంటే సాల్వేషన్. ఆమె రక్షించబడింది. రక్షింపబడిందంటే బాప్తిజం తీసుకుందా లేకపోతే పశ్చాత్తాపడిందా లేకపోతే ఏంటి ఇవన్నీ అని మీరు ప్రశ్నించవద్దు. బాప్తిజం తీసుకోలేదు, కానీ స్వయాన రక్షకుడే ఆమె రక్షణ గురించి డిక్లేర్ చేశాడు. ఆమె నీతిమంతుడిగా ప్రకటించాడు. నీతిమంతురాలు ఇంకా చెప్పాలంటే అబ్రహాము కుమార్తెగా ప్రకటించాడు. ఇక్కడ లేదు అలా లేదు, కానీ ఇంచుమించు పరోక్షంగా అబ్రహాము కుమార్తె అని చేసిన ప్రకటన అది. జక్కని ప్రకటించినట్టుగా లూకాసు వార్త 13 వచనంలో అబ్రహాము కుమార్తె అని నడుము వంగిపోయిన స్త్రీని ఉద్దేశించి మాట్లాడాడు. అలాగైతే ఈయన వచ్చినప్పుడు, యేసు వచ్చినప్పుడు, యేసు సాన్నిధ్యంలో పరిశుద్ధుడైనటువంటి ప్రవక్త అయినటువంటి బోధకుడైనటువంటి యేసు సాన్నిధ్యంలో ఏమాత్రం పశ్చాత్తాపం లేని మత పెద్దల కన్నా ఇదిగో పశ్చాత్తాపడి తన హృదయాన్ని బద్దలు చేసుకొని ఏడ్చినటువంటి ఈ స్త్రీ అనేక రెట్లు శ్రేష్ఠవారు. పశ్చాత్తాపం లేకుండా జీవిస్తున్నావా? సెన్సిటివ్గా కాకుండా సెన్స్లెస్గా తయారయ్యావా? అనగా ఏ మాట మాట్లాడినా ఆ మాట నాకు కాదులే అన్నట్టుగా, ఏదో చెప్పినట్టుగా, దున్నపోత మీద వర్షం కురిసినట్టుగా. వర్షం కురిసింది కాదా, ఒళ్ళు విదిలించుకొని వెళ్ళిపోయింది. చాలామంది క్రైస్తవులు వింటున్నారు కానీ విదిలించుకొని వదిలించుకొని వినపడకుండా ఉన్నట్లుగా వారు వెళ్ళిపోతున్నారు. కానీ ప్రతి మాట నాకే అన్నట్టుగా, అది దేవుడు ఎక్కిపెట్టిన బాణం అన్నట్టుగా భావించి మీరు దేవుని వాక్యాన్ని స్వీకరించగలిగినట్టయితే దేవుని వాక్యం మన జీవితాల్ని అద్భుతంగా అద్భుతంగా రూపాంతరంలోకి తీసుకొని రాగలదు. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయము, ఆయన విశ్వాసమును చూసినవాడు. రెండవది, వింతను జరిగించినవాడు, అనగా వింత కార్యాన్ని జరిగించినవాడు. వింత కార్యం అంటే ఏదో మ్యాజికో, ఇంద్రజాలమో, మాయాజాలం కాదు. రక్షణ, స్పిరిచువల్ సాల్వేషన్, ఆత్మీయ పునరుత్థానం, పాపములు అపరాధముల చేత చనిపోయినటువంటి ఆ స్త్రీ కాదా. అనేక మంది పురుషుల ద్వారా ఆనందాన్ని అనుభవించినటువంటి ఆ స్త్రీ ఒక్కడే పురుషుడు అనగా క్రీస్తు ద్వారా నిజమైన ఆత్మీయ ఆనందాన్ని అనుభవించింది. ఆయన ద్వారా నిజమైన ప్రేమను అనుభవించింది. అందుకని ఏ పురుషునికి తాను చేయని విధంగా యేసు అనేటువంటి ఒక్కడే పురుషునికి ఆమె చేసినటువంటి ఆరాధన, లేకపోతే నేను గత సంచికలో చెప్పినట్లుగా ఆ జరిగించినటువంటి ఆ విశ్వాస విస్ఫోటనం, లేకపోతే ఆరాధన విస్ఫోటనం, స్తుతి విస్ఫోటనం, లేకపోతే మారు మనసు, లేకపోతే పశ్చాత్తాప విస్ఫోటనం అనే దాని గురించి మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మూడోది, యేసు ఎవరు, మన ఆ స్త్రీ ఎవరు అనేది కాదు, ఆ స్త్రీ ఎవరు అన్నట్టుగా గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ఆ స్త్రీని గురించి మూడు విషయాలు కూడా నేను చెప్పాను, కానీ ఇక్కడ ఆ స్త్రీని గురించి కాదు మనం హైలైట్ చేసేది, ప్రభువును హైలైట్ చేస్తున్నాం. ఒకటి, ఆమె యొక్క విశ్వాసమును చూచినవాడు. ఆమె జీవితంలో వింత కార్యం జరిగించినవాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, హూ కుడ్ సెండ్ హర్ విత్ పీస్, ఆమెను సమాధానంగా పంపగలిగినవాడు, అనగా ఆమెకు వీట్కోలు పలకగలిగినవాడు, వీట్కోలు పలికేవాడు. ఈ రోజుల్లో ప్రయాణాలు అక్కడికి ఇక్కడికి ప్రయాణాలు వెళ్తుంటారు. ప్రయాణాలప్పుడు ఏమండి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఆయనతో పాటు, ఉంటే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తున్నామండి, వీట్కోలు పలకడానికి వెళ్తున్నారు. పాత జీవితానికి స్వస్తి అనగా వీట్కోలు చెప్పి కొత్త జీవితాన్ని ఆహ్వానించే వాళ్ళుగా మనం ఉండాలి. యేసు ప్రభు ఆమెని అసమాధానంతో కూడుకున్న జీవితానికి స్వస్తి పలికింపజేసి సమాధానంతో కూడుకున్నటువంటి నూతన సృష్టిగా మారిన కొత్త జీవితంలోకి ఆమెను వెళ్ళమని చెప్పి సమాధానంగా వెళ్ళు. గో విత్ పీస్. బాలుడైనటువంటి యేసుని, 8 దినాల ప్రాయము కలిగినటువంటి యేసును చేతుల్లో తీసుకుని, నాదా నీవు నన్ను ఇప్పుడు సమాధానంగా పోనిచ్చుచున్నావు అని సిమియోను ప్రవక్త చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని సమాధానంగా పోనివ్వగలిగినవాడు, అనగా మనల్ని స్వతంత్రులుగా చేయగలిగినవాడు, మనం రిలాక్స్డ్గా, కూల్గా, లేకపోతే ప్రశాంతంగా ఉండగలుగునట్లుగా చేయగలిగినటువంటి మన దేవుడు. అడవి గాడిదను కట్లు విప్పి పోనిచ్చిన వాడెవడు అని యోబు గ్రంథంలో ప్రశ్న చూస్తున్నాం. గత సంచికలో చెప్పుకున్నాం, ఆమె విముక్తి పొందినటువంటి విహంగం అని చెప్పుకున్నాం. అలాగే ఈ స్త్రీకి ఆయన
విముక్తిని ప్రదర్శించాడు, లేకపోతే అనుగ్రహించాడు. విముక్తిని ప్రసాదింపజేసిన దేవుడు, విముక్తినిచ్చినటువంటి దేవుడు. ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయము, ఆమెకు వీడ్కోలు బలికాడు, వీడ్కోలు బలికాడు సాగనంపాడు, ఇంకా ఆమెతో సంబంధం లేని విధంగా ఉన్నాడని కదా దాని అర్థం. దాని అర్థం ఏంటంటే, వీడ్కోలు పలికిన వాడు మనల్ని వదిలిపెట్టకుండా మనల్ని వెంబడిస్తాడు. ఎంతమంది ఎపిసోడ్లో నేను చెప్పానో లేదో నాకైతే తెలియదు, కానీ ఆదికాండము 3వ అధ్యాయంలో ఏదేను తోట నుంచి ఆదాము అవ్వల్ని వెళ్ళగొట్టినప్పుడు ఒక చరిత్రకారుడు, ఒక జర్మనీ దేశపు చరిత్రకారుడు అనుకుంటా, నాకు ఆ పేరు సరిగ్గా గుర్తులేదు, ఆయన వేసినటువంటి ఆ పెయింటింగ్లో ఎలా ఉందంటే, వాళ్ళిద్దరినీ దేవుడు వెళ్ళగొడుతున్నప్పుడు వారి వెనకాల దేవుడు కూడా బయటికి వచ్చేసినట్టుగా చిత్రంలో చూపించాడు. నీకు వీడ్కోలు పలుకుతున్నాడు, నువ్వు నీ పాత జీవితానికి వీడ్కోలు కల్పితే యేసు ప్రసాదించేటువంటి, యేసు చూపించేటువంటి ఒక నూతనమైన మార్గంలో నడుచున్నట్టు, నూతనమైన బాటలో నడుచున్నట్లుగా, భక్త బాటసారిగా మారునట్లుగా, బైబిల్ బాటసారిగా నువ్వు మారునట్లుగా, బ్యూలాదేశపు బాటసారిగా నువ్వు మారునట్లుగా దేవునికి సహాయం చేయగలడు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, ఆమెకు ఒక నూతనమైన విధానాన్ని, న్యూ లైఫ్ స్టైల్ని చూపించాడు దేవుడు, నూతనమైన జీవన శైలిని చూపించాడు. పాత జీవితంతో, పాప జీవితంతో, ప్రాచీన జీవితంతో విసిగిపోయినావా, నీకు ఒక నూతనమైన జీవన విధానాన్ని చూపించడానికి ప్రభు సమర్థుడు. అమ్మా, ఇక మీదట పాపం చేయొద్దు అని చెప్పాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మరింత ఎక్కువ కీడు కలుగుకున్నట్లు పాపం చేయొద్దు అన్నాడు. పాపరహితమైనటువంటి పరిశుద్ధ జీవితము అనేటువంటి ఆ బాటను ఆయన చూపించాడు. ఆ మార్గంలో నడవడానికి నీకు వీడ్కోలు పలికినట్టున్నాడు, కానీ అదృశ్యంగా నీ వెనకాల వస్తున్నటువంటి నీ స్నేహితుడు ఆయన. అమ్మాయి దారికి వాళ్ళిద్దరు వెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరే అనుకుంటున్నారు, కానీ 3వ వ్యక్తి వాడిని వెంబడిస్తున్నాడు. ఆయన వారితో మాట్లాడాడు, వారితో ఉన్నాడు. ఆయన ఎవరో తనను తాను బయలుపరుచుకున్నాడు, వారి కనులు తెరిచాడు, వారి హృదయాన్ని మన్నించాడు, వారిని తిరిగి అమ్మాయిలోనే ఉండేటట్లు కాదు, అమ్మాయి నుంచి యెరూషలేముకు వచ్చేటట్టు చేయగలిగాడు. దేవుని స్తోత్రం. ఈ మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, యేసు ఎవరు? ఏమో నాకేం తెలుసండి అని అంటున్నావేమో. వ్యక్తిగతమైన సంబంధం ఏర్పడినప్పుడు, స్నేహం ఏర్పడినప్పుడు, ఆయనతో పరిచయం అయినప్పుడు నువ్వు ఖచ్చితంగా యేసు ఎవరో చెప్పగలవు. నా స్నేహితుల గురించి నేను చెప్పగలను, ఎందుకంటే స్నేహం చేశాను కనుక. ఒక కొత్త వ్యక్తిని గురించి నేను ఏం చెప్పలేను. యేసు నీకు కొత్త వ్యక్తి అయితే నువ్వు ఆయన గురించి ఏం చెప్పలేవు. మనం పాటలో పాడుకుంటున్నట్లుగా చిరకాల స్నేహితుడైన అయ్యాడు అనుకోండి, చిరకాల స్నేహితుని గురించి చాలా విషయాలు చెప్పుకోవచ్చు మనం. ఈ మధ్య కాలంలో పరిచయమే, పెద్ద పరిచయం లేనటువంటి స్నేహితుడైతే ఆయన గురించి మనం ఏం చెప్పుకోగలం? యేసు ఎవరు అనేటువంటి, ఈయన ఎవరు అనేటువంటి వాళ్ళ ఆలోచనలు గ్రహించాడు ప్రభు. ఇవి పట్టించుకోకుండా సణిగేవాళ్ళు, గొనిగేవాళ్ళు, ఆయనకు ముఖ్యం కాదు, సాగిల పడిన వాళ్ళు, సమర్పించుకున్న వాళ్ళు మాత్రమే ఆయనకు ముఖ్యం. సనుక్కునేవాళ్ళు 125,000 మంది ఉన్నప్పటికీ కూడా, 100,000 మంది ఉన్నప్పటికీ కూడా వారిని పట్టించుకోకుండా సమర్పించుకున్నటువంటి ఒక స్త్రీ పట్ల ఆయన తన దృష్టిని మరల్చాడు, తన లక్ష్యాన్ని ఉంచాడు. సమర్పణ కలిగినటువంటి నీ వైపు, శిష్యుడిగా శిష్యురాలుగా ఉంటున్న నీ వైపు ఆయన దృష్టి ఉంది. ఒకటి మొట్టమొదటి విషయము, యేసు ఎవరు అనేదానికి, ఇతడెవరు అనేదానికి వాళ్ళకు ఆత్మ సంబంధంగా ప్రాక్టికల్గా యేసు చెప్తున్న సమాధానం. అనగా యేసు నేను ఎవరో, నేను జీవాహారం నేనే, జీవజలం నేనే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అనేటువంటి మాటలు ఎన్ని ఇప్పుడు చెప్పలేదు. కానీ ఒకటి, ఆయన విశ్వాసము చూడగలిగిన వాడు, విశ్వాసము చూచినవాడు. 2వది, వింత కార్యము జరిగించినవాడు. 3వ విషయము మనం అర్థం చేసుకున్నటువంటి విషయం, వీడ్కోలు పలికినవాడు నీకు గుడ్ బై చెప్పడు, కానీ నిన్ను పాత జీవితం నుంచి, నీ ఐగుప్తు జీవితానికి వీడ్కోలు పలికి నిన్ను తన మార్గంలో ఉంచినట్లుగా, నీ వెనకాల నిన్ను గమనిస్తూ మార్గ మధ్యలో నీ పాదములకు రాయి తగలకుండా, మార్గ మధ్యలో నువ్వు తొట్టిల్లు పడకుండా ఈ ఆత్మీయ జీవితంలో కొనసాగడానికి సహాయం చేసేటువంటి అద్భుతమైన స్నేహితుడు యేసు లాంటి స్నేహితుడు మరెవరూ లేరు. నీ స్నేహితులు నమ్మదగిన వారు కాదు, వారు ఎండిన వాగులాగా ఉండిపోతారని కీర్తన భక్తుడు చెప్పినట్లుగా, కానీ యేసు అనే స్నేహితుడు అటువంటి వాడు కాదు. కాబట్టి నీ విశ్వాసము చూడగలిగిన వాడు, నీలో వింత కార్యము జరిగించగలిగినవాడు, అంతేకాకుండా నీకు వీడ్కోలు పలికి నిన్ను నూతనమైన మార్గం నిలబెట్టి ఆ మార్గమునకు ముందుగా తానుండి నిన్ను ఆహ్వానిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి అటు దేవుణ్ణి, లేకపోతే ఈ యేసుని ఎవరో ఎరుగకుండా
ఒక పాటలో భక్తుడు అంటాడు, యేసు ఎవరో తెలుసా నీకు, చెబుతా రావయా వినవయా అని ఆహ్వానిస్తున్నాడు. యేసు ఎవరో తెలుసుకున్నారా? యేసును గురించి మరింత అవగాహనతో మరింత సత్యాలతో ముందుకు సాగడానికి ప్రభు సహాయం చేయనుగాక. యేసు ఎవరో మీకు చాలా తెలిసి ఉండొచ్చు. మూడు విషయాలని విశ్వాసము చూచినవాడు, నీలో ఎంత కార్యము జరిగించినవాడు, అంతేకాకుండా నీకు వీడ్కోలు చెప్పగలిగిన వాడు, నీకు వీడ్కోలు చెప్పి నీ నూతనమైన ప్రయాణంలో, ఆ ప్రయాణం ఆయన్ను బట్టి కలిగింది, ఆయన ద్వారా కలిగింది, లేకపోతే ఆయన అదృశ్యమైన సాన్నిధ్యాన్ని బట్టి ముందుకు సాగుతుంది. ఇటు అనుభవాల్లో వెళ్ళడానికి ప్రభు నీకు సహాయం చేయనుగాక. దేవుని స్తోత్రం. మనం లూకాసు వార్త అధ్యయనం చేస్తున్నాం కనుక మీ స్నేహితులకు కూడా చెప్పండి, లూకాసు వార్త ధ్యానాలు జరుగుతున్నాయి, హీ మస్ట్ ఇంక్రీస్, ఆయన హెచ్చవలసినది అనేటువంటి కార్యక్రమం చూడాలని వారిని ప్రోత్సహించాల్సిందిగా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థనలో ఏకీభవించండి, లేదా దేవజనులు ఒకళ్ళ ప్రార్థన లేకపోయినా కానీ మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత 2 నిమిషాలు విన్నటువంటి వాక్యాన్ని బట్టి మీరు ప్రభు సన్నిధిలో మిమ్మల్ని మీరు సమర్పించుకుంటూ ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. మంచిది, దేవుడు తన సేవకుల్లోంచి లూకాసు వార్తలోంచి మరొక వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు కనుక ఆ యొక్క వాక్యం రూపంలో మనం కూడా నడుచుకుందాం, వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకుందాం. ఈ సమయంలో మీకు ప్రార్థన అవసరతలు మీకు ఉన్నట్లయితే, మీరు మాకు తెలియపరిచినట్లయితే మేము మీ కొరకు ప్రార్థిస్తాం. అదేవిధంగా వాక్య సందేశంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కాల్ చేసి మాతో మాట్లాడవచ్చు, లేదంటే సేవకునితో మీరు మాట్లాడాలంటే జీమెయిల్ మీకు ఇక్కడ వస్తున్న విధంగా gfihmi2015@gmail.com మీరు కాంటాక్ట్ చేసినట్లయితే సేవకులు మీతో సిద్ధంగా మాట్లాడతారు కనుక వీటిని మీరు గమనించండి. ఇంకొన్ని యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడాలని మీరు కోరుచున్నట్లయితే ప్రతిరోజు రాత్రి 9:00 to 9:30 వరకు, ఉదయం 6:30 to 7:00 వరకు కార్యక్రమం ప్రసారం అవబోతున్నది కనుక వీక్షించి దీవించబడండి. ఇతరులకు కూడా కార్యక్రమాన్ని పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు కూడా మీరు సహకారులుగా ఉండాలని కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.